ఏఐటీయూసీ ఆంధ్రలనతో వీటీసీలో రిటైర్డ్ మైనింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ సర్క్యులర్ను సింగరేణి యాజమాన్యం పెండింగ్లో పెట్టిందని ఏఐటీయూసీ నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటును అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది చర్యను ఏఐటీయూసీ ఆర్జవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సింగరేణి ఎంబీటీసీలలో రిటైర్డ్ మైనింగ్ స్టాఫ్ను వీటీఓలుగా ఏటీఓలుగా నియమిస్తామని ఆగస్టు 30న ఇచ్చిన సర్క్యులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ స్టాఫ్ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ శనివారం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని ఈ ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చి ఇటీ సర్క్యులర్ను పెండింగ్లో పెడుతున్నామని దానిని అమలు చేయమని మరో సర్క్యులర్ జారీ చేసిందని సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆర్ఎల్ పోషం రంగు శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వీటీసీలలో రిటైర్డ్ మైనింగ్ స్టాఫ్ను వీటీఓలుగా ఏటీఓలుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామని సర్క్యులర్ జారీ చేస్తే దీనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని ఇది ఏఐటీయూసీ పోరాట ఫలితమని వారు తెలిపారు. సింగరేణిలో పనిచేస్తున్న మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యాజమాన్యంకో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. సింగరేణి యాజమాన్యం 2022 ఏప్రిల్ 19న మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించడం కోసం 60 రోజులలో కమిటీ వేసి కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అమలు చేస్తామని ఒప్పందం చేసిందని సంవత్సరం గడిచినా ఇంతవరకు అమలు చేయలేదని కమిటీ వెయ్యలేదని వారు ఆరోపించారు. మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం హెడ్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరాన్ని సెక్యూరిటీ సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నం చేయడని వారు తీవ్రంగా ఖండించారు. ఇది దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మైనింగ్ స్టాఫ్కు సంబంధించినటువంటి ఇష్యూ 15 రోజుల క్రితము సింగరేణి యాజమాన్యము బీటీసీలను టీటీసీలను అవుట్ సోర్సింగ్ చేద్దామని సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ సర్క్యులర్కు వ్యతిరేకంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెం హెడ్ ఆఫీసు వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ ఉద్యమము ద్వారానే ఈరోజు మేనేజ్మెంటు దిగివచ్చి సర్క్యులర్ను రద్దు చేసి తాత్కాలికంగా రద్దు చేసి యథావిధిగా ఏ విధంగా అయితే ఈరోజు వరకు బీటీసీలల్లో క్లాసెస్ జరిగినాయో ఆ విధంగా ఇక ముందు కూడా జరుపుతామని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇది తాత్కాలికంగా కాదు, పర్మనెంట్గా కంటిన్యూగా పర్మనెంట్ కార్మికులే విధులు నిర్వహించాలి. సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా అనేక పోరాటాలు చేసి వివరణాలు ఇచ్చి ఏదైతే బీటీసీలో రిటైర్డ్ అయిన కార్మికులను కూడా తీసుకుంటున్నామని సర్క్యులర్ వచ్చిందో దానికి వ్యతిరేకంగా ఏదైతే మెడికల్ అన్ఫిట్ అయిన మైనింగ్ సర్దార్లకు కానీ ఓర్మెన్లకు కానీ అలాగే టెక్నికల్ స్టాఫ్ కానీ సూటేబుల్ జాబ్ సర్ఫేస్లో ఇవ్వాలని, తర్వాత ఏదైతే సింగరేణిలో ప్రమాదాలకు బాధ్యులైతే మైనింగ్ స్టాఫ్నే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదని, తదితర 5 డిమాండ్ల పైన నిన్న కొత్తగూడెంలో ఒక్కరోజు నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈ మెమోరండాలు నల్ల బ్యాడ్లు పెట్టడమే కాకుండా నిన్న హెడ్ ఆఫీస్ ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాదీక్ష చేసి అక్కడ కార్పొరేటు కొత్తగూడెం నందు మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. దానికి యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించి ఉన్నటువంటి బీటీసీ సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, నాయకులు మాధన మహేష్, సంఖ్య అశోక్, దొంత సాయన్న, బోగా సతీష్ బాబు, పార్లపల్లి రామస్వామి, నాగేంద్ర కుమార్, తాని రాజబాబు, ఉప్పులేటి తిరుపతి, ఏవిఎస్ ప్రకాష్, వన్నాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330, 8142789678, 9010977664.